ఇవాళ నేను గత 15 రోజుల నుంచి దేశంలోనే మొట్టమొదటిసారి నేనే లేవనెత్తిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఈ ప్రకారము దేశంలో ఉపద్రవం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం డిఎంఏ 2005 ప్రకారం ఎవరి దగ్గర సాంకేతిక నైపుణ్యం ఉన్నా దాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలతో పాటు ప్రైవేట్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగిన అన్ని సంస్థలకి ఫార్ములా ఇచ్చి అత్యంత వేగంగా ఉత్పత్తి చేసి ప్రతి మనిషికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పి 20 రోజుల క్రితం మొట్టమొదట నేనే ఈ అంశాన్ని లేవనెత్తి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా తెలియజెప్పడం జరిగింది. వాళ్ళు కదలకపోవడంతో ప్రధానమంత్రి గారికి లేఖ రాసినాం, అయినా ప్రధానమంత్రి కార్యాలయం కదలలే. మాలాంటి పార్లమెంట్ సభ్యులు రాస్తే పట్టించుకోకపోతే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాసిన లేఖను పట్టించుకోకపోతే ప్రధాన ప్రతిపక్షమైన 12 రాజకీయ పార్టీలు సోనియా గాంధీ గారు, మమతా బెనర్జీ గారు, శరద్ పవార్ గారు, స్టాలిన్ గారు, కేజ్రీవాల్ గారు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. ఈ రెండు ప్రైవేటు ఉత్పత్తి సంస్థల దగ్గర ఉన్న పేటెంట్ రైటును, ఏదైతే వ్యాక్సిన్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిధిలో ఉన్న సంస్థలతో పాటు ప్రైవేట్లో ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉన్న సంస్థలకు అన్నిటికీ కూడా ఈ సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వ్యాక్సిన్ తయారు చేసి తక్షణమే ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తలేదు. తద్వారా కోట్ల మంది ప్రజలు చావు బారిన పడే అవకాశం ఉంది. గంగానదిలో 100 శవాలు కొట్టుకొస్తే ప్రధానమంత్రి గారికి చీమగుట్టినట్టయినా లేదు. ఇవాళ కేంద్రము ఈ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లను కానీ రెమిడిసివియర్లను కానీ మందులను నియంత్రించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 400, పేద ప్రజలకైతే 600 అని వ్యాపార దృక్పథంతో ఇంకా ఈ ప్రభుత్వము ఈ రకమైన చర్యలు చేపడుతుందంటే ఇది దుర్మార్గమైన చర్య. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి, ఈరోజు ఈ వ్యాక్సిన్ మీద, ఈ మందుల మీద, ఈ పీపీ కిట్లు మాస్కుల మీద జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన ఉత్పత్తి చేస్తున్న అన్ని వస్తువుల మీద 12% జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. శవాల మీద చిల్లర ఎరుకునే వ్యవహారం ఇది. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వ్యాక్సిన్ మీద, కిట్ల మీద, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల మీద ఈ కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వైద్యంలో వినియోగించే ప్రతి వస్తువు మీద జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు ప్రజలు చావు బతుకుల మధ్యలో ఉంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు వసూలు చేస్తుందని అంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు మానవత్వం లేదన్న సంగతిని ఈరోజు మేము గుర్తు చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదలు కష్టాల్లో ఉన్నారు, అత్యంత తక్కువతో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన మీరు కరోనా వైద్యానికి అవసరమైన వ్యాక్సిన్ల నుంచి మొదలు పెడితే మందుల వరకు, ఇంజెక్షన్ల వరకు జీఎస్టీ పన్ను విధించడం అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని చెప్పి సమాజం భావిస్తుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, జీఎస్టీ పన్ను వీటన్నిటి మీద రద్దు చేయాలి. ఇక కేంద్ర ప్రభుత్వ పోకడ ఆ విధంగా ఉంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని వెంకటకోడో చెప్పిండు. నిన్న మొన్న కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం పెట్టిన కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఈ పైన ఉంటుంది, టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించడం కేటీఆర్ గారు చైర్మన్. ఏందయ్య దీంట్లో అంటే మందులు వ్యాక్సిన్ల కొనుగోలు టెండర్లు పిలిచి కొనుగోలు చేయడానికి ఒక కమిటీ నేషన్ ఎవరా ఇంద అందవేసిన చెయ్యి అంటే కేటీఆర్ గారు, జేఎస్ రంజన్ గారు, సీఎం పేసీలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ సహారా కుంభకోణంలో ఉన్న అధికారి. జేఎస్ రంజన్ కేటీఆర్ గారు అవిభక్త కవల పిల్లలు, అన్ని వ్యవహారాలలో ఇద్దరు పొత్తులు ఉండేటోళ్ళే. ఇవాళ నేను అడుగుతున్నా ఇందులో
పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఇంకెవరిని అధికారులను కూడా వేసింది. కరోనా వచ్చి 16 నెలలు అయింది. కరోనాను ఎదుర్కోవడంలో పనిచేసిన ఏ ఒక్క అధికారులు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో వేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా లాంటి మేధావులు, డిఆర్డిఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ సోమరాజు గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి వైద్య రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తే, కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉన్నాడు అనుకున్న కేటీఆర్ గారు అప్పటికప్పటికి లేచి బయలుదేరి వచ్చిండు, బయలుదేరి రాగానే ఆయన చైర్మన్ వేసిండు. ఆ చైర్మన్ కింద సభ్యులు ఎవరయ్యా అంటే జయేశ్ రంజను, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి అధికారులా. ఈ 16 సంవత్సరంన్నరలో కరోనా వచ్చినప్పుడు ఈ అధికారులు ఎవరైనా కరోనాను ఎదుర్కోవడంలో ఏదైనా క్షేత్రస్థాయి కార్యాచరణలో వీళ్ళు ఎవరైనా పనిచేసిండ్రా?